పంచాయతీ ఎన్నికల్లో సింబల్ లేదు కాబట్టి ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ హౌస్లో నాలుగు ఫేజ్లు కూడా అవుట్లు గాలి చేశారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనుచరులు మేమే గెలిచాం 38.7 ఈయన లెక్కెట్టాడు 38.7 40.2 41.07 ఈ పిచ్చి లెక్కలు చెప్పి మేమే 40% పంచాయతీలు గెలిచామని చెప్పి ఈ రోజు ఎందుకు రాలా చంద్రబాబు నాయుడు మీడియా ముందుకి ఈ రోజు ఎందుకు అవుట్లు కాల్చలా స్పష్టంగా పంచాయతీ ఎన్నికల్లోనే 85% వైసీపీకిని గెలిపించారు ఈ రోజు జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు నన్ను బూతుల మంత్రి అంటారు ఇంకో మంత్రి కొబ్బరి చెప్పులు అమ్ముకునే మంత్రి అని చెబుతాడు ఇంకో మంత్రి పిట్టగాదులు అని చెబుతాడు ఇంకోటి అవ్వాలా అని చెబుతాడు మేమెవరం కూడా బూతుల మంత్రులం కాదు కొబ్బరి చెప్పులు అమ్ముకోవాలా నీ వెనకాల ఉన్నాళ్ళు 5 సంవత్సరాలు కొబ్బరి చెప్పులు అమ్ముకున్నారు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అని చెప్పి మహిళలను వ్యభిచార వృత్తిలోకి దించినటువంటి సన్నాసులు నీ పార్టీలోనే ఉన్నారు ఇష్టం వచ్చినట్టు నీ నోటికి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు నీ కొడుకు పప్పునాయుడు తుప్పునాయుడు కలిసి బూతులు తిట్టారు నీకు అర్థమైనటువంటి వ్యక్తుల్ని సూటు బూటు వేసి కూర్చోబెట్టి ఏబిఎన్లో కానివ్వండి TV5లో కానివ్వండి గంటలు గంటలు చర్చలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అర్థమైనటువంటి మాటలు తిట్లు కూడా మీరే తిట్టించారు వీటన్నిటినీ రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టే మీకు నీకు సంబంధించినటువంటి మీడియా ఛానల్స్కి మీరన్నిటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టినట్టు కొట్టి మీకు బుద్ధి చెప్పారు అయినా కూడా మీకు ఎక్కడా కూడా బుద్ధి రాదన్న సంగతి నాకు తెలుసు మీరు ఏబిఎన్ కానీ TV5 కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనే చర్చలు ఆపొద్దు మీరు రోజు పొద్దున్నే 6 గంటలకు లేచిన కాడి నుంచి రాత్రి 11 ఇంటి వరకు మీరు చర్చలు పెట్టాల్సిందే వాటిల్లో పనికిరాని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మేధావులని చెప్పి సూటు బూటు లిప్స్టిక్ లేసి కూర్చోబెట్టాల్సిందే చర్చలు జరపాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని అమ్మనాభూతులు తిట్టించాల్సిందే మీరు చంద్రబాబు నాయుడికి మేలు చేస్తున్నామన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో మీరు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని భ్రష్టు పట్టించి చంద్రబాబు నాయుడిని సర్వనాశనం చేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏ గతి పట్టించారో ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని ఆ గతి పట్టించేదాకా మరి ఏబిఎన్ రాధాకృష్ణ కానీ బిఆర్ నాయుడు కానీ నిద్రపోకుండా మీరిద్దరూ కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని ఈరోజు మరొకసారి ఈ విజయం సాధించినటువంటి మాకు మీరు తోడ్పాటు అందించినటువంటి మీ ఛానల్స్కి ఏబిఎన్కి TV5కి మీ ఛానల్స్లో వచ్చినటువంటి అపర మేధావులకి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒకటి ఫేక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతాడు చంద్రబాబు నాయుడు ఎవడండి ఫేక్ ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చారు కదా జనం తీర్పు అయినా కూడా బుద్ధి వచ్చిందా చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నావు నువ్వు నీ కొడుకు పాసి పనులు చేస్తున్నారా హైదరాబాద్లో అంట్లు తోగుతున్నారా బట్టలు ఉతుకుతున్నారా ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రాంతంలోంచి మద్రాసు హైదరాబాదు బెంగళూరు వెళ్ళి ఇక్కడ ఉన్నాళ్ళందరూ పాచి పనులు చేసుకుంటాకి పోతారా సిగ్గు శరముందే మాట్లాడేవా మాటలో నేను మాట్లాడుతున్నాను మీకు సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతున్నానని చెబుతున్నావు నీకు సిగ్గుందా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పు తీసుకొట్టారు నిన్ను వాళ్ళ అయినా నీకు సిగ్గు శరం లేదు తెల్లరబడి దిగిపోతావు నీది ఏం బతుకోకూడదు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కులాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారికి మతాలు లేవు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమానంగా చూడగలిగినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర సంపదనే పేద ప్రజలకు అనేక మార్గాల్లో ఇచ్చారు దేంటోనా ఎవరినన్నా నీ కులం ఏంటని చెప్పి అడిగివ్వడం జరిగిందా నీ మతం ఏంటని చెప్పి అడగడం జరిగిందా మీరు అర్హులా కాదా అని చెప్పి అది ఒక్కటే క్రైటీరియా చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేశారు అటువంటి వ్యక్తికి ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్ప తీర్పు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈ రాష్ట్ర ప్రజలకి నేనైతే వారందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులకి మీరందరూ కూడా మీ ఓటు అనేటువంటి ఆయుధంతో కుక్కగాటికి చెప్పు దెబ్బలాగా తీర్పిచ్చినటువంటి మీ అందరికీ కూడా
నేను పాదాభి వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రిని తలుపుకొట్టి నేను ఈ వాటిలోకి వస్తాను ముందులేదు. ఆయనని పిచ్చి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు నా కుర్చీలో అసలు ఎందుకు కూర్చున్నావు? దిగిపో. నోరు అదుపులో పెట్టుకోమని కేసీఆర్ గారు ఆయన కుటుంబానికి. సీఎం కేసీఆర్ మీద ఏమన్నా మీరు పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?